స్నేహము జీవితం ధన్యము సత్యంతో స్నేహము జీవితం ధన్యము. సత్యంతో స్నేహం అనే యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ ప్రజలకు ప్రభు యేసు క్రీస్తు నామమున వందనములు తెలియజేస్తూ ఉన్నాము. దేవుని సమాజం మరొకసారి దేవుని వాక్యమును మీతో ధ్యానం చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప తరుణం బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. దేవుని ప్రజలారా, యేసు క్రీస్తు ప్రభు వారు సిలువ మీద పలికిన 7 మాటలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. గడిచిన వీడియోలో 3వ మాటను మనం నేర్చుకున్నాము. ఈ సమయమున 4వ మాటను మనము ధ్యానం చేద్దాము. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45-46 వచనములను చదువుకుందాం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబత్తాని బిగ్గరగా కేక వేసను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితవని అర్థము. దేవుని సమాజమా చదువుకున్న ఈ మాటలో యేసు ప్రభు వారి యొక్క ఆక్రందన, ఆయన యొక్క ఆవేదన మనకు కనబడుతున్నది. మొదటి మాటలు మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు వారు తండ్రితో మాట్లాడుతూ అక్కడ ఆయనను హింసిస్తున్న వారి కోసం ప్రార్థన చేస్తూ తండ్రితో మాట్లాడిన మాటను మనం చూస్తాం. రెండవదిగా యేసు ప్రభు వారు ప్రకటన దొంగతో మాట్లాడాడు. మూడవదిగా యేసు ప్రభు వారు శిష్యుడితో తల్లితో మాట్లాడడం చూస్తున్నాం. మరలా నాలుగవదిగా యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఈ యొక్క సన్నివేశాన్ని మనం ఆలోచన చేసినట్లయితే దాదాపుగా 12 గంటలు మొదలుకొని 3 గంటల వరకు దట్టమైన చీకటి అలుముకున్నది. ఆ సమయంలో బహుశా లోక పాపములన్నీ యేసుక్రీస్తు మీద మోపబడుతున్నాయి. ఆ భయంకరమైన వేదన యేసు ప్రభు వారు అనుభవిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఆ బాధ అనుభవిస్తున్నాడో యేసు ప్రభు వారు, ఆ సమయంలో ఒక్కసారి యేసు ప్రభు వారు బిగ్గరగా క్యాట్ వేసి నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని బిగ్గరగా క్యాట్ వేశాడు. అనగా ఆ మాటను బట్టి యేసు ప్రభు వారి యొక్క చెయ్యిని తండ్రి అయిన దేవుడు విడిచిపెట్టేశాడు అన్న విషయం మనకు అర్థమవుతున్నది. అనగా అంతవరకు తండ్రి అయిన దేవుడు యేసుప్రభు వారి యొక్క చెయ్యిని పట్టుకొని ఉన్నాడు. బైబిల్లో మనం ఆలోచన చేసినట్లయితే యేసుప్రభు వారు అనేక సార్లు చెబుతారు, నా తండ్రి నన్ను విడిచిపెట్టడు, నా తండ్రి నాతో ఉన్నాడు, నేను ఒంటరి వాణ్ణి కాదు అని ప్రభు వారు చాలాసార్లు చెబుతూ ఉంటారు. అయితే ఈ సమయంలో సర్వలోక పాపములన్నీ ఎప్పుడైతే యేసుప్రభు మీద మోపబడ్డాయో తండ్రి అయిన దేవుడు వెంటనే కుమారుడైన యేసుక్రీస్తుని విడిచిపెట్టడం మనం చూస్తున్నాం. ఎప్పుడైతే యేసుప్రభు వారిని తండ్రి విడిచిపెట్టేశాడో ఆ సమయంలో ఈయన కుమారుడైన యేసు ఆవేదనతో ఆక్రందనతో ఈ మాట బిగ్గరగా పలుకుతున్నాడు. ఏలీ ఏలీ లామా సబత్తా అని ఆయన బిగ్గరగా అరవడం మనం చూస్తూ ఉన్నాము. దేవుని సమాజమా, ఇదే వచన భాగము మనము కీర్తన గ్రంథము 22వ అధ్యాయం 1వ వచనంలో దావీదు ప్రవచనముగా తెలియజేస్తాడు. అదే మాట ఇక్కడ నెరవేర్చబడుతున్నది. ఈ యొక్క 4వ మాటను బట్టి మనము నేర్చుకోవాల్సిన పాఠాలను మనం ఆలోచన చేసినట్లయితే, మొట్టమొదటిగా తండ్రి అయిన దేవుడు మానవ సమాజం పట్ల ఆయనకున్న ప్రేమ ఈ యొక్క మాటలు మనకు అర్థమవుతున్నది. తండ్రి అయిన దేవుడికి కుమారుడైన యేసుక్రీస్తు అద్వితీయ కుమారుడు, జనితైక కుమారుడు, ఒకే ఒక కుమారుడు. తండ్రి అయిన దేవుడికి మానవ సమాజంలో ఉన్న వారమంతా కుమారులైనప్పటికీ యేసుక్రీస్తు వారు ప్రత్యేకమైన కుమారుడు, తండ్రితో సమానమైన కుమారుడు, తండ్రిలోని ఒక భాగముగా ఉన్న ఒక కుమారుడు. కాబట్టి యేసు ప్రభు వారు అంటే ఆయనకు చాలా ఇష్టము, చాలా ప్రియమైన వాడు అని కూడా లేఖనాల్లో అనేక సార్లు వ్రాయబడి ఉంటుంది. మత్తయి సువార్త 3:17 వచ్చిన మనం చదివినా, మత్తయి సువార్త 17:5 చదివినా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి అని అనేక సార్లు తండ్రి కుమారుడైన యేసు కోసం చెప్పడం మనం చూస్తాం. అలాగే 45వ కీర్తన 6:7 వచనాలు చదివినట్లయితే, తండ్రి తోటి సహోదరులందరికంటే యేసు ప్రభు వారిని హెచ్చరినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించాడు అనే మాటలు రాయబడి ఉంటాయి. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు అనగా తండ్రి అయిన దేవుడికి అంత ప్రియమైన వాడు, అంత ఇష్టమైన వాడు. అయితే అంత ప్రియమైన యేసుక్రీస్తు ప్రభు వారిని తండ్రి అయిన దేవుడు మన నిమిత్తము ఈ లోకములో అనుగ్రహించేశాడు, ఈ లోకానికి అప్పగించేశాడు అని యోహాను సువార్త 3:16 రాయబడింది. అలాగే దేవుడు మనలను ప్రేమించి తనకు ఒక్కడే అయిన ఆ ప్రియ కుమారుణ్ణి నీ నిమిత్తము ఆయన చెయ్యి వదిలేశాడు, నీ నిమిత్తం విడిచిపెట్టేశాడు అని మనకు అర్థమవుతున్నది. అలాగే యెషయా గ్రంథం 53:10 వచనం చదివితే, అతనిని నలగొట్టడానికి తండ్రి అయిన దేవుడికి ఇష్టమయ్యను అని మాట రాయబడింది.
అనగా ఇక్కడ తండ్రిని దేవుడు మానవ సమాజమును ఎంత ప్రేమిస్తున్నాడో అర్థమవుతున్నది. అనగా నిన్ను నన్ను ప్రేమించి మనలను రక్షించడానికి తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసు ప్రభు వారిని ఆయన చేతిని విడిచిపెట్టి ఆ భయంకరమైన వేదన ఆ శ్రమలు అనుభవించడానికి కుమారుణ్ణి వదులుకున్నాడు. కాబట్టి దేవుని సమాజమా, దేవుడు నిన్ను నన్ను ఎంత ప్రేమించాడో ఈ నాలుగవ మాట బట్టి మనకు అర్థమవుతున్నది. దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన కుమారుణ్ణి వదులుకున్నాడు నిన్ను రక్షించడానికి, నిన్ను తప్పించడానికి. కాబట్టి అందుని బట్టి మనం దేవుని స్తుతించాలి. ప్రభువా, నా నిమిత్తం నీ ప్రియకుమారుణ్ణి వదులుకున్నావు, నీ ప్రేమ గొప్పది, నీ త్యాగం గొప్పది అని ప్రభుని స్తుతించాలి. ఇది మొదటి విషయము. ఇంకా రెండవదిగా, దేవుడు నా రక్షణ కోసం ఆయన తన కుమారుడిని వదులుకున్నప్పుడు నేను నా జీవితంలో ప్రభు కోసం ఏదైనా వదులుకుంటున్నానా, నా జీవితంలో ఏదైనా త్యాగము అంటూ ఉన్నదా అని ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దేవుడు తన కుమారుడిని వదులుకున్నాడు కదా, నీ జీవితంలో దేవుని పని నిమిత్తము దేవుని కొరకు ఏదైనా వదులుకోవడము అనే అనుభవం ఉన్నదా, లేకపోతే అన్నీ సంపాదించుకోవడమే కానీ యేసయ్య కోసం దేవుడి కోసం ఏమి వదులుకోలేని స్థితిలో ఉంటే నువ్వు చాలా ఆధ్యాత్మికమైన దారిద్ర్య స్థితిలో ఉన్నావన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా రెండవదిగా, ఈ మాటలు మనం ఆలోచన చేస్తున్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ మనకు కనబడుతున్నారు. తండ్రి యొద్దు నుంచి ఆయన వేరైపోయి తండ్రి యొద్దు నుంచి ఒంటరిగా ఆ శిలువ శ్రమను అనుభవిస్తున్నవాడిగా మనకు కనబడుతున్నాడు. రెండవ కొరింథీ పత్రిక 5:21 వచనంలో యేసుక్రీస్తు మన నిమిత్తం పాపముగా మారిపోయాను అనే మాట రాయబడింది. అనగా యేసుక్రీస్తు ప్రభు వారు నిన్ను నన్ను రక్షించడానికి ఆయనే పాపముగా మారిపోయాడు. అలా పాపముగా మారిపోయాడు కాబట్టి తండ్రి అయిన దేవుడు ఆయన చేతిని విడిచిపెట్టేశాడు. యోహాను సువార్త 8:29, యోహాను సువార్త 16:32 చదివితే నా తండ్రి ఎల్లప్పుడూ నాతో ఉంటాడు, నేను ఒంటరి వాడిని కాను అని చెప్పుకున్నాడు యేసు ప్రభు. కానీ మొత్తానికి ఈ సమయంలో తండ్రి కూడా ఆయనను విడిచిపెట్టేశాడు. అనగా ఇప్పుడు యేసు ఒంటరి వాడైపోయాడు, యేసు ఒంటరి అయిపోయాడు, తండ్రి సహవాసం కోల్పోయాడు. మత్తయి 27:47 చదివితే అనగా శిష్యులు కూడా యేసును వదిలి వెళ్ళిపోయారు. అనగా ఇప్పుడు యేసు ప్రభు సిలువలో ఒంటరి పరిస్థితిని అనుభవిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, యేసు క్రీస్తు ప్రభు వారు మన చేతిని తండ్రి చేతిలో పెట్టి తండ్రిని మనలను అనుసంధానం చేయడానికి ఆయన తండ్రి చేతిని విడిచిపెట్టవలసి వచ్చింది. ఆయన తండ్రి యొక్క సహవాసాన్ని కోల్పోవడం జరిగింది. అనగా మనలను తండ్రితో సహవాసం చేయడానికి, మనలను ఆయనతో సహవాసం చేయడానికి ఆయన ఆ సహవాసాన్ని కోల్పోయాడు. 2 కొరింథీ పత్రిక 8:9 మనలను ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడైపోయాను అనే మాట రాయబడింది. అలాగే మనలను తండ్రితో సహవాసం చేయడానికి ఆ సహవాసము తండ్రితో ఉన్న సహవాసం యేసు ప్రభు కోల్పోయాను. అనగా నీ నిమిత్తం నా నిమిత్తం ఒంటరి అయిపోయాడు, రెండవదిగా తండ్రి సహవాసం కోల్పోయాడు, మూడవది మనం అక్కడ ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభు వారు మొదటి మాటలో తండ్రి వీరేం చేయుచున్నారో వీరికి ఎరుగరు వీరిని క్షమించు అని తండ్రి అని సంబోధించాడు. కానీ ఇక్కడ ఈ నాలుగో మాటలోకి వచ్చేసరికి తండ్రి అని పిలవలేదు, నా దేవా అనే మాటను మనం చూస్తూ ఉన్నాము. అనగా తండ్రి అనే సంబోధన కూడా ప్రభువారు చేయలేకపోయాడు. ఎందుకంటే తండ్రికి ఆయనకున్న సంబంధం కూడా ఆ సమయంలో తెగిపోయినట్లుగా మనకు కనబడుతున్నది. అనగా నీ నిమిత్తం నా నిమిత్తము ఆయన తండ్రితో ఉన్న సహవాసాన్ని కోల్పోయాడు, తండ్రితో ఉన్న సంబంధాన్ని కూడా కోల్పోయాడు. అందుకే నా దేవా, ఓ మై గాడ్, నా దేవా అని ఆక్రందించే పరిస్థితి. అనగా దేవుని సమాజమా, నీ నిమిత్తము నా నిమిత్తము యేసు ప్రభు ఒంటరి అయిపోయాడు, నీ నిమిత్తం నా నిమిత్తం యేసు తండ్రితో ఉన్న సహవాసం కోల్పోయాడు, నీ నిమిత్తం నా నిమిత్తం యేసు తండ్రితో ఉన్న సంబంధాన్ని కోల్పోయాడు. నిన్ను ఆయన కుమారుడిగా చేయడానికి, నిన్ను ఆయనతో సహవాసం చేయించడానికి ఆయన సమస్తాన్ని కోల్పోయి రిత్తుడిగా ఒంటరిగా నిలబడ్డాడు. ఇక్కడ ఒక మాట చెబుతాను, తండ్రి చేతిని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు ప్రభువైన యేసు, తండ్రి సహవాసాన్ని కోల్పోవడానికి కూడా ఇష్టపడ్డాడు. ఎందుకోసమో తెలుసా? నిన్ను రక్షించడానికి, మనలను రక్షించడానికి కుమారుడైన యేసు ఎంతగా ఆయన సమర్పించుకున్నాడో, ఎంతగా త్యాగం చేసుకున్నాడో ఈ నాలుగవ మాటలో మనకు అర్థమవుతున్నది. ఈ కార్యక్రమం చూస్తున్న నీ యొక్క జీవితం ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేద్దాం. నీ కోసము నిన్ను రక్షించడానికి, మనలను రక్షించడానికి తండ్రి తన యొక్క కుమారుడిని అప్పగించుకున్నాడు. కుమారుడైన యేసు కూడా సమస్తాన్ని విడిచిపెట్టి నీ నిమిత్తము ఆయన ఒక యాగం అయిపోయాడు. మరి వారి నిమిత్తము నీ జీవితంలో ఏమి చేస్తూ ఉన్నావు? ఇంత విలువైన ఆ
అద్భుతమైన త్యాగంతో మనకు లభించిన ఈ రక్షణను బట్టి వారి ప్రేమను మనం ఆనందిస్తూ వారిని స్తుతించడం మాత్రమే కాదు, ఆ ప్రేమకు తగినట్లుగా మన జీవితాలను కూడా సమర్పించుకోవాల్సిన వారమై ఉన్నాం దేవుని సమాజమా. అందుచేత దేవుని కోసం ఈ రోజైనా ఒక తీర్మానం తీసుకో, ప్రభు కోసం నీ జీవితాలు సమర్పించుకోవడానికి, ప్రభు కోసం త్యాగముతో జీవించడానికి, ప్రభు కోసం ఏదైనా వదులుకోవడానికి నీ జీవితాలను సిద్ధపరచుకొని ఆ విధంగా నీ జీవితములను ముందుకు కొనసాగించాలని పరిశుద్ధాత్మ దేవుడు నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకా మూడవది, ఈ మాటలు మనం ధ్యానం చేసినట్లయితే మనలను రక్షించడానికి తండ్రి కుమారులు ఇద్దరు కూడా గాయపరచబడ్డారు. అనగా వారు వేదన అనుభవిస్తేనే మనం రక్షణలోనికి రావడం జరిగింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మూడో పాఠం ఏమిటనగా, ఇతరులు రక్షించబడాలి అనగా ఇతరులను రక్షణలోనికి నడిపించాలి అంటే మనం వారి కోసం ఖచ్చితంగా బాధ అనుభవించాలి. వారి కోసం నువ్వు బాధ అనుభవించలేకపోతే, వేదన పడకపోతే ఆత్మలను కనలేవు, ఆత్మలను సంపాదించలేవు. ఆత్మలను రక్షించాలని ఆశ కలిగిన వారు ఆ ఆత్మల కోసం నీ జీవితాలను పణంగా పెట్టుకోవడానికి సిద్ధపడాలి. వారిని రక్షించడానికి నీవు శ్రమల గుండె వెళ్ళడానికి సిద్ధం అవ్వాలి. ఎన్ని హింసలైనా బాధలైనా అనుభవించగలిగితేనే ఆత్మలను కనగలుగుతావు. ప్రసవ వేదన లేకపోతే ఆత్మలను కనలేవు. తండ్రి కుమారులు వేదన అనుభవించారు, లోకానికి రక్షణ అనుగ్రహించగలిగారు. నీవు కూడా వేదన అనుభవిస్తేనే నీవు అనేకులకు రక్షణకరంగా మారుతావు. నీ ద్వారా అనేక ఆత్మలు రక్షించబడతాయి. ఇంకా ఈ నాలుగవ మాటలో నుంచి నేర్చుకోవాల్సిన నాలుగవ పాఠము, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మొదటి నుంచి అనేక శ్రమలు అనుభవిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ ఆయన పెద్దగా ఆక్రందించి ఆయన వేదనతో ఏడవడం కానీ కేక వేయడం కానీ మనకు కనబడదు. కానీ ఇప్పుడు మాత్రము చాలా వేదనతో కేక వేస్తున్నాడు. ఏమిటి అనగా, ఎన్ని శ్రమలు అనుభవించినా యేసుప్రభు అంతగా ఫీల్ అవ్వలేదు. కానీ ఎప్పుడైతే దేవుని సహవాసము యేసుక్రీస్తుకు దూరమైనదో అప్పుడు యేసు ఆక్రందించడం మనం చూస్తూ ఉన్నాం. అనగా యేసుక్రీస్తు జీవితంలో అన్నిటికంటే ఎక్కువ ప్రాముఖ్యత దేవుని సహవాసానికి ఆయన ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. అనగా కుమారుడైన యేసు ఎన్ని శ్రమలైనా అనుభవించడానికి ఇష్టపడ్డాడు, కానీ దేవుని సహవాసం దూరమైతే ఆయన తట్టుకోలేకపోయాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయము, నీ జీవితంలో దేవుని సహవాసానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. ఏది అయినా మనం దేన్నైనా మన జీవితంలో వదులుకోవడానికి ఇష్టపడము, కానీ దేవుని సహవాసాన్ని మాత్రం వదులుకోవడానికి ఈజీగా ఇష్టపడిపోతాం. కానీ ఇక్కడ యేసుప్రభు వారు ఏదైనా వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. నిందలు, శ్రమలు, కష్టములు, వేదన, శారీరక గాయములు అన్నిటిని అనుభవించడానికి ఇష్టపడ్డాడు. కానీ ఎప్పుడైతే దేవుని సహవాసం దూరమైందో కుమారుడైన యేసు తట్టుకోలేకపోయాడు. అలాగే ఇక్కడ మనకు నేర్పిస్తున్న పాఠము, ఏ పరిస్థితుల్లో కూడా దేవుని సహవాసాన్ని లూజ్ చేసుకోవద్దు, ఏ పరిస్థితుల్లో కూడా దేవుని సహవాసాన్ని వదులుకోవద్దు. దేవుని సహవాసము నీకు దూరం అయితే తట్టుకోలేనంత పరిస్థితులలో నీ జీవితాలను సిద్ధపరచుకోవాలి. అలాగే దేవుని సహవాసాన్ని అంత ఎక్కువగా ప్రేమించాలి అని ఈ యొక్క నాలుగవ పాఠము మనకు నేర్పించబడుతున్నది. అలాగే దేవుని సమాజమా, ఈ నాలుగవ మాటను బట్టి మనం నేర్చుకోవాలి పాఠాలు, మొదటిగా తండ్రి అయిన దేవుడు నీ పట్ల చూపిన అద్భుతమైన ప్రేమ, రెండవదిగా కుమారుడు అయిన యేసు నీ పట్ల చూపిన అద్భుతమైన ప్రేమ సమర్పణ మనకు అర్థమవుతున్నది. దీనిని బట్టి మనం వారిని స్తుతించాలి. రెండవదిగా వారి కోసం మన యొక్క జీవితాలు సమర్పించుకొని బ్రతకాలి. ఇంకా మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఆత్మలు రక్షించబడాలి అంటే ఖచ్చితంగా వేదన అనుభవించాలి. నువ్వు వేదన అనుభవిస్తేనే ఆత్మలను రక్షించగలుగుతావు. అలాగే నాలుగవదిగా దేవుని సహవాసాన్ని వదులుకోకూడదు. దేవుని సహవాసం దూరమైతే నువ్వు వేదన అనుభవించాలి. దేవుని సహవాసాన్ని అంత ఎక్కువగా ప్రేమించాలి. నిజమైన విశ్వాసి తన జీవితంలో అన్నిటికంటే ఎక్కువగా దైవ సాన్నిధ్యాన్ని, దైవ సన్నిధిని, దైవ సహవాసాన్ని ప్రేమిస్తాడు. కాబట్టి నీ జీవితంలో ఏ రకముగా ఉన్నావో ఒకసారి ఈ నాలుగో మాట ద్వారా ఒకసారి పరిశీలన చేసుకో. దేవుడు అట్టి కృపను మనందరికీ దయచేయును గాక. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.